డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కును వజ్రాయుధంగా ఇచ్చారని జేఏసీ నాయకులు అన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి నాయకత్వంలో నీలి కవాతును బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్ అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకొని అంబేద్కర్ ఆశయ సాధనకు పనిచేయాలన్నారు. బడుగు బలహీన వర్గాలందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మాదిగజేసి వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ విగ్రహమతి రవి గారి నాయకత్వంలో కాషాయకరణకు వ్యతిరేకంగా నీలి జెండాలు నీలి టీషర్ట్లతో నీలి కవాతు ర్యాలీని హైదరాబాద్లో బాబు జగజీవన్ రావు విగ్రహం దగ్గర ర్యాలీ స్టార్ట్ అయ్యి ట్యాంక్ బండి అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. బాబాసాహెబ్ గారు తన జీవితకాలం శ్రమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ల కోసం బడుగు బలహీన వర్గాల వెనుకబాటు తరాన్ని ముందు చూపుతో ముందుకు నడిపించడం కోసం తన జీవితకాలం కూడా శ్రమించి రిజర్వేషన్లను భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనువాద పార్టీలు కేంద్రం పైన పరిపాలన చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈ రిజర్వేషన్లను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మనువాదాన్ని నెత్తికెక్కించుకొని ఈ మనువాదాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.